లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సొరకాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్పై ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 కప్పుల సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మూడు కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగిన నువ్వులు 1/4 కప్పు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు కడిగిన బియ్యం, 3 లవంగాలు, 2 టీ స్పూన్ల ఆవాలు, 10 పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు సొరకాయ ముక్కలు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని చిల్లుల గంటిలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై మరొక మూకుడు పెట్టుకొని అందులో 1/2 కప్ నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడించాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మసాలా ముద్ద కొంచెం రంగు మారిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 నిమిషాల వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు, అలాగే ఉల్లికాడల తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతి, పూరి, రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం
latachannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.